हाय फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, केसीआर इच्चे 1500 रूपायलनु रेंडो विडतलो एंतमंदिकी इस्तारू, ఎంతమంది అర్హులుగా గుర్తించారు, అదే విధంగా మూడో విడతలో కూడా కేసీఆర్ 1500 ఇస్తాడా, ఇస్తే ఎంతమందికి ఇస్తాడు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం। సో ఇప్పుడు మనకు కేసీఆర్ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మనకు మొదటి విడతగా ఏప్రిల్ నెలలో 74 లక్షల మందిని అర్హులుగా గుర్తించి వాళ్ళ ఖాతాలలో 1500 రూపాయలను జమ చేయడం జరిగింది। బ్యాంక్ అకౌంట్ లేని వారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించడం జరుగుతుంది। సో అదే విధంగా మనకు రెండో విడతల కూడా కేసీఆర్ గారు 1500 రూపాయస్ 1500 రూపాయలు వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్న వాళ్ళ బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తాము అని చెప్పేసి తెలపడం జరిగింది। సో మనకు మొదటి విడతలోనైతే 74 లక్షల మందికి ఇవ్వడం జరిగింది, రెండో విడతలో మాత్రం కండిషన్స్ చాలా పెట్టడం జరిగింది। ఆ కండిషన్స్ ప్రకారం కేవలం 521,000 మందికి మాత్రమే రెండో విడతలో కేసీఆర్ 1500 రూపాయలు అయితే అందడం జరుగుతుంది। ఎందుకు అనంటే రెండో విడతలో ఇంత మందిని ఎందుకు తగ్గించారు అనంటే, రెండో విడతలో సీరియల్ గా రేషన్ బియ్యం తీసుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో సీరియల్ గా 3 నెలల పాటుగా వాళ్ళను అనర్హులుగా గుర్తించి అనర్హుల జాబితాలో వాళ్ళ పేర్లను చేర్చడం జరిగింది। కాబట్టి సీరియల్ గా 3 నెలల రేషన్ రైస్ తీసుకోని వాళ్ళకు కేసీఆర్ ఇచ్చే 1500 రూపాయలు మే నెలలో రెండో విడతనైతే అందవన్నమాట। సో కాబట్టి ఈ విధంగా కండిషన్స్ పెట్టి కేవలం రెండో విడతలో 521,000 మందికి మాత్రమే కేసీఆర్ 1500 రూపాయలు అందించడం జరుగుతుందన్నమాట వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వాటి లబ్ధిదారులకు। అదే విధంగా మూడో విడతలో కేసీఆర్ 1500 రూపాయలు అందచేస్తాడా అంటే మూడో విడతలో కూడా అందచేయడం జరుగుతుంది, కానీ మూడో విడతలో కేవలం 3 లక్షల మందికి మాత్రమే మూడో విడతలో కేసీఆర్ 1500 రూపాయలను వైట్ రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది। సో మనకు రెండో విడతలోనైతే 3 నెలల పాటుగా సీరియల్ గా రేషన్ రైస్ తీసుకోని వాళ్ళను అనర్హులుగా గుర్తించడం జరిగింది। మరి మూడో విడతలో ఏ విధంగా ఎట్లాంటి కండిషన్స్ తో పాటు కనిపెట్టి మూడో విడతలో ఈ కేసీఆర్ 1500 రూపాయలు ఇస్తాడు అనేది అయితే ఇంకా మనకు తెలియాల్సి ఉంది, కానీ మూడో విడతలో కూడా 3 లక్షల మందికి మాత్రం కేసీఆర్ 1500 రూపాయలను అందించడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్।